నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లోని భవ్యస్ ఆనందంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ గత 9.5 ఏళ్ల కాలంలోని నిజాంపేట్ కార్పొరేషన్ ను అందరి సహాయ సహకారాలతోటి ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఈ అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మరోమారు ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షులు రంగారావు రంగరాయ ప్రసాద్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్, గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షులు, ఆయా డివిజన్ల అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చూడాలి సరే, ఇది చూడాలి. అన్ని జలమయమైపోయి సెల్లర్లన్నీ ఉడికిపోయి మన అపార్ట్మెంట్ లోపల కూడా వచ్చిన స్వస్థిని చూశాం చాలా సందర్భాలు. చూస్తా ఉన్నారు ఆంధ్రబాబు, ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఎస్ఎన్డీపీ కింద పెద్ద ఎత్తున నాళాలు కట్టుకొని పైనకి వచ్చే వరదలు కూడా మరి ఇక్కడ మన దగ్గర రాకుండా డైవర్ట్ చేసుకొని దాదాపు ముంపు నుండి మనం బయటపడ్డాం. కాబట్టి ఈ పని మీరే చూస్తారు. మీరే గతంలో నేను 2009 నుండి నిజాంపేట్ ప్రాంతానికి రెగ్యులర్గా 2008 నుంచి 9 నుండి అంటే దగ్గరగా దాదాపు 14 సంవత్సరాల నుంచి కూడా నాకు నిజాంపేట్తో అనుబంధం ఉన్నది. ఏ కాలనీలో ఏ బస్తీలో ఏ సమస్యలో సంపూర్ణమైన అవగాహన ఉన్నది. అందుకే ఒకటి పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ రోడ్డు ఏమైనా ఉంటే నాలా పూర్తి చేసుకున్నాం, రోడ్డు పూర్తి చేసుకున్నాం. చక్కటిగా మనం అందరూ చూస్తూ ఉన్నారు, వర్షం పడ్డ ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. రెండోది మనకు తాగునీటి సమస్య ఉండే జటిలంగా ఉండే 2014-15